సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర నాయకులు ధరం గురవారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. జగదేవ్పూర్ నుండి ముర్కుక్ మండలం మీదుగా ర్యాలీ చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఆవిష్కరించాలని రాష్ట్ర నాయకులు కప్పర ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర నాయకులు ధరం గురవారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. జగదేవ్పూర్ నుండి మర్కుక్ మండలం మీదుగా ర్యాలీ కొనసాగింది. అనంతరం సంచార జాతులతో కలిసి భోజనం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఆవిష్కరించాలని రాష్ట్ర నాయకులు కప్పర ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి ఎల్లుండి అంటే 13 నుంచి 15 ఆగస్టు వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమము, జెండా పండుగ కార్యక్రమము దేశవ్యాప్తంగా జరుగుతుంది. దాదాపు దేశవ్యాప్తంగా 20 కోట్ల ఇళ్లపై ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగినాయి. మనము ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా కానీ మంచి పండుగ వాతావరణం క్రియేట్ అయింది. ఈరోజు సిద్దిపేట జిల్లాకు సంబంధించి గజ్వేల్ నియోజకవర్గ స్థాయి ప్రముఖ నాయకులందరూ, ముఖ్యమైన కార్యకర్తలు, యూత్ కార్యకర్తలు అందరితో పాటు వాళ్ళు మేము భారతీయ జాతీయ పతాక నేషనల్ ఫ్లాగ్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. వాళ్ళ అత్యంత అద్భుతంగా పండుగ వాతావరణం క్రియేట్ అయింది. ఈ ర్యాలీ దాదాపు 70-80 కిలోమీటర్లు తిరిగి గజ్వేల్ కాశీకి సంబంధించిన జగదేవ్పూర్, మర్కుక్, వర్గల్, ములుగు మండలాలు, తర్వాత గజ్వేల్ టౌన్ అండ్ రూరల్ మండలాలను కవర్ చేస్తూ ఇక్కడ సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మధ్యాహ్నం భోజనం ఇక్కడ సంచార జాతులైన పిట్ల వాళ్ళతోటి ఇక్కడ ఒక బీద వాళ్ళతోటి కలిసి పంచుకోవడానికి అందరూ కూడా సహృదయంతో ఇక్కడ వచ్చి ఇక్కడ సర్వీస్ చేసి వీళ్లకు అన్నదానం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు కార్యక్రమాన్ని ఇట్లాగే కొనసాగిస్తూ ఈరోజు బైక్ ర్యాలీతో పాటు రేపు ప్రముఖుల విగ్రహాలు అంటే మన స్వాతంత్ర సమరయోధులు, తర్వాత అంతకన్నా ముందు మన జాతీయ యోధులు ఏదైతున్నారో వాళ్ళందరి విగ్రహాలను మనము క్లీన్ చేసి వాడికి అలంకరణ, తర్వాత పుష్పాలంకరణ చేయడం అనే కార్యక్రమం రేపు ఉంటుంది. నరేంద్ర మోదీ గారు 2వసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దేశం మొత్తాన్ని ఐక్యంగా ఉంచాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఆయన ముందు చెప్పేది ఏంటంటే సంఘంలో కానీ పార్టీలో కానీ ఫస్ట్ నేషన్, నెక్స్ట్ పార్టీ, లాస్ట్ సెల్ఫ్. మాకు పార్టీల కంటే ముఖ్యం దేశమే ముఖ్యము, దేశ అభ్యున్నత ముఖ్యమనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తారు. కాబట్టి పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా భారత మాతను గౌరవించేటువంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీలో ఉంది. దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలోనే ప్రతి ఇంటి పైన భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయాలి, భారత మాత కీర్తి ప్రతిష్టని ప్రపంచవ్యాప్తం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ పాలనలో పూర్తిగా అసలు జాతీయ పతాకం అంటే, జాతి అంటే, దేశం అంటే గౌరవం లేనటువంటి పరిస్థితి మనకు కనబడ్డది. ఇవాళ వాళ్ళు తీస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే కూడా సోనియా గాంధీ మీద ఏదో కేసు అయితే ప్రతి ఊర్లో ధర్నాలు, రాస్తారోకోలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర విషయాల్ని వేటిని పట్టించుకున్నటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. అందుకనే ప్రతి భారతీయుడు భారతదేశాన్ని ముందుగా గౌరవించాలనేటువంటి ఒక ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది మొత్తం భారతదేశంలో ఒక దేశభక్తిని ఇనుమడించే విధంగా, ముందుకు తీసుకుపోయే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, అలానే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ యొక్క పిలుపు మేరకు ఈరోజు దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలలో, అసెంబ్లీలో, మండలాల్లో, గ్రామాల్లో కూడా 2 ప్రోగ్రామ్స్ మనం తీసుకుంటా ఉన్నాము.
आजादी का अमृत महोत्सव अलाने हर घर तिरंगा अंटे प्रति इंटिकी मन ओक भारतीय जेंडा मनम इंत मुंदु प्रति संवत्सरम आगस्ट 15th अनेटुवंटिदि कार्यक्रम वस्तुंडे मन जेंडा एगरवेस्तुंडे జనగణమన పాడుతుండే వెళ్ళిపోతుండే కానీ ఈసారి 75 సంవత్సరాలు మనకు స్వతంత్రం అయింది వచ్చి కానీ ఎంతో మంది త్యాగాలు అర్పించినారు ఎంతో మంది ఈ యొక్క స్వతంత్రం రావడానికి వెళ్తే తోడ్పడిరో వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకుంటూ వాళ్ళు చేసిన గొప్ప త్యాగాలను కూడా ఈ యొక్క పండుగలాగా మనం ఈ సంవత్సరం కూడా మొత్తం ఆజాదిక అమృత్ మహోత్సవం అనేటువంటి ఒక ఉద్యమంలాగా తీసుకొని మనం సంవత్సరం పొడుగునా కూడా తీసుకెళ్తా ఉన్నాం దానిలో భాగంగానే ఈ మూడు రోజులు ఒకటి బైక్ యాత్ర అలానే ఇంటి ఇంటి మీద హర్ ఘర్ తిరంగా అనేటువంటి ఒక ప్రతి ఇంటి మీద కూడా మనము జెండా జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పేసి ఈ సందర్భంగా దేశం మొత్తం మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది ఆ దానిలో భాగంగానే ఈరోజు మన యొక్క గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ యొక్క అన్ని మండలాల్లో ఈరోజు జగదేవ్పూర్ నుంచి స్టార్ట్ చేసి గజ్వేల్ వరకు ఈ యొక్క బైక్ రాలనే